నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ఈ వారం గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. పిహెచ్డి చేసి డాక్టరేట్ పొంది ఉన్నత విద్యావంతురాలైన ఆమె న్యూ హోప్ అనే ఎన్జిఓను స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద పిల్లలకి, మహిళలకి, బాలికలకి అండగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె చేస్తున్న సేవలను గుర్తించి నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారిని నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. మేడం, మీరు ఎన్జిఓ ఫౌండర్ నుంచి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్, నేషనల్ కోఆర్డినేటర్గా అవకాశం వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ రావడం అనేది చాలా హ్యాపీగానే ఉంది. బట్ ఎన్జిఓ అయినా లేకపోతే ఈ కమిషన్కి సంబంధించి కోఆర్డినేటర్ అయినా ఒకటే పాత ఏంటంటే సేవా కార్యక్రమం. అంటే ఇక్కడ జనాలకి సేవ చేసాము, అక్కడ కన్జ్యూమర్స్ అంటే అక్కడ కూడా ప్రజలే కాబట్టి పాత ఒకటే. డిఫరెన్స్ అంటూ ఏముండదు. ఎక్కడ ఫైట్ చేసేవాళ్ళం అందులో, ఎన్జిఓలో ఉన్నా లేకపోతే కన్జ్యూమర్ రైట్ కమిషన్స్లో ఉన్నా, మాకు వేరియేషన్ అయితే ఏం కనిపించదు. కానీ బట్ ఈ ఆపర్చునిటీ రావడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కన్జ్యూమర్ రైట్స్ మీద ప్రజల్లో అవగాహన రావడానికి మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ అంటే, జనరల్లీ కన్జ్యూమర్ అంటే ఎవరో కొత్త వ్యక్తి ఏం కాదు. రెగ్యులర్గా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒక అవసరత కోసం ఏదో ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. ఆ కన్జ్యూమర్లో మీరుండొచ్చు, నేనుండొచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరో ఒకరు. ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసామంటే డెఫినెట్గా కన్జ్యూమర్ అవుతాం. బట్ ఏంటంటే కన్జ్యూమర్కి సంబంధించి 1986లో కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది. అది చాలామందికి తెలీదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసినప్పుడు దాని మీద సర్వ హక్కులు మనకు ఉంటాయని అనేది చాలామందికి తెలియదు ఆ విషయం. సో మామూలుగా ఒక చిన్న ప్రోడక్ట్ని ఏదన్నా కొన్నా సరే జనరల్గా ఏమనుకుంటాం, ఇది చిన్న ప్రోడక్టే కదా, ఒకవేళ ఇది మిస్యూజ్ అయినా సరే దీన్ని వెళ్ళి ఏం క్వశ్చన్ చేస్తాంలే అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే అది మన రైట్. మనం డబ్బు పెట్టి ఒక వస్తువుని కొన్నప్పుడు అది అంటే అది వ్యర్థమైనా కానీ లేకపోతే అది పాడైనా సరే తిరిగి మనం క్వశ్చన్ చేసే అవకాశం మనకి యాక్ట్ ద్వారా ఉంటుంది అని అనేది చాలామందికి ప్రజలకి తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దామన్న ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం అన్నమాట. ఓకే మ్యామ్, ఒకవేళ బాధితులు ఎవరైనా ఉంటే కనుక వారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మ్యామ్? అంటే ఇప్పుడు సపోజ్ బాధితులు ఉంటే వీళ్ళకి కన్జ్యూమర్కి సంబంధించిన ఫోరం ఒక కోర్టు ఉంటుందండి. పర్టికులర్గా ఈ బాధితులు ఎవరన్నా ఉన్నా సరే వీళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఒకవేళ సెర్చ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఆఫీస్ అడ్రస్ కూడా మెన్షన్ అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ధైర్యంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే మ్యామ్, మనకైతే యాక్చువల్లీ మార్కెట్లో చిన్న వస్తువు షాంపూ నుంచి పెద్ద వస్తువు విమానం వరకు, సో బడా కంపెనీ కార్పొరేటర్ల కనుసేగల్లో ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి భయపడతారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ధైర్యంగా ముందుకొచ్చినా లీగల్ రైట్స్ కోసం, లీగల్ ఖర్చుల కోసం భయపడతారు మ్యామ్. అలాంటి బాధితులకి మీ కమిషన్ ద్వారా ఎటువంటి భరోసా ఇస్తారు? భరోసా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ ఈ యాక్ట్ ఉంటుంది కదా, 1986లో స్టార్ట్ చేసింది. దీనికి బడాబాబులు అనేది ఉండదు, లేకపోతే బ్రాండ్ నేమ్స్ ఉండవు, ఏది ఉండదు. ఇక్కడ మెయిన్ ఫైటర్ ఎవరంటే కన్జ్యూమర్. కన్జ్యూమర్ తన కేసుని తను కూడా వాదించుకోవచ్చు. త్రూ లాయర్స్ ఉండాలని ఏం లేదు. తను ఓన్గా తనకు జరిగిన నష్టాన్ని కోర్టు ఎదుట మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 5 lakhs బిలో, అంటే వాళ్ళు ఖర్చు పెట్టినట్టు ప్రోడక్ట్ 5 lakhs బిలో ఉన్నట్లయితే వాళ్ళకి ఛార్జెస్ ఉండవు. అంటే చిన్న చిన్న ప్రోడక్ట్లు దీనికోసం వెళ్ళి ఫైట్ చేయాలా లేకపోతే వెళ్ళి తిరగాల లేకపోతే కోట్ల చుట్లు అన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంతమందికి. బట్ అలా ఏం కాదు. అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం కోర్టులో తిరుగుతుంటాం, 10 ఇయర్స్, 15 ఇయర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలా ఏం ఉండదు. వితిన్ ద 6 months to 1 year లోపే వాళ్ళు ఫైల్ చేసిన కేసు యొక్క రిజల్ట్ అనేది తెలిసిపోతుంటుంది అన్నమాట.
ఓకే మ్యామ్, మీ కమిషన్ ద్వారా మీరు అందించే సజెషన్స్ ఏంటి? పూర్తి సమాచారం చెప్పండి. సజెషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ని పర్చేస్ చేసేటప్పుడు ఎంఆర్పి రేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎంఆర్పి రేటు కన్నా 1 రూపాయి ఎక్కువ అమ్మిన ఏ ప్రోడక్ట్ అయినా సరే అది చట్టానికి విరుద్ధమే అండి. సో మీరు దాని మీద ఫైట్ చేయాలి. 25 రూపీస్ సపోజ్ ఉందనుకోండి వాటర్ బాటిల్ మీద, 30 రూపీస్ పర్చేస్ చేశారనుకోండి, మీరు అడగచ్చు. లేదా ఇంకో ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, దాని మీద దానికి సంబంధించిన ఎంఆర్పి అంటే మళ్ళీ కొంతమంది ఎంఆర్పి ఉన్నా కూడా జిఎస్టీ ఫైల్ చేస్తారు, ఎంఆర్పి మీద జిఎస్టీ ఫైల్ చేయడానికి లేదు. సో ఇలాంటి కాన్సెప్ట్లు కొన్ని తెలుసుకోగలగాలి. వీటి మీద మేము అవగాహన ప్రోగ్రామ్స్ పెడతామని చెప్తున్నాం. సో మీకు బ్రాండ్ నేమ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల కవర్స్కి సంబంధించి ఇలాగ అమౌంట్ వసూలు చేస్తున్నారు అని. కవర్స్ ప్లెయిన్ కవర్స్ వాళ్ళు సేల్ చేస్తే పర్లేదు, ఆ కవర్ మీద ఏదైనా బ్రాండ్ వేసినప్పుడు మాత్రం మీరు అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఇష్యూస్ ఏమైనా మా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఓకే మ్యామ్, అంటే దీనికోసమే అడుగుతున్నాను, డిమార్ట్ వంటి సంస్థల్లో మనం లక్షలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ కూడా సో క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదు, ప్రత్యేకంగా దానికి ఒక ఛార్జ్ అనేది వసూలు చేస్తున్నారు కదా, సో ఇలా వచ్చినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదే అంటున్నాను, డిమార్ట్లో సేల్ చేసే ఒకవేళ కవర్ మీద ప్లెయిన్ కవర్ ఉంటే వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేయొచ్చు, కానీ డిమార్ట్కి సంబంధించిన బ్రాండ్ దాని మీద ఉన్నట్లయితే ఆయన బ్రాండ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకునేదానికి మనం అమౌంట్ పే చేయాల్సిన నెసెసిటీ లేదు. కాబట్టి అలాంటిది ఏదైనా ఇష్యూ మా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఓకే మ్యామ్, అదేవిధంగా షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ ఇంకా సినిమా థియేటర్స్లో కూడా మనకి పార్కింగ్కి ఛార్జ్ అనేది వసూలు చేస్తున్నారు కదా, సో అదేవిధంగా సినిమా థియేటర్స్లో కరోనా నియమాలు ఏం పాటించకుండా సీట్స్ కూడా మనకి దూరంగా పెట్టకుండా నియమాలు పాటించకుండా ఉంటున్నారు, సామాజిక దూరం అనేది పాటించట్లేదు. సో అటువంటి చర్యలు కనుక, అటువంటి ఫిర్యాదులు కనుక మీ వరకు వస్తే మీరు ఎటువంటి న్యాయ పోరాటం చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అందరం సెకండ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఆ నియమాలు కంపల్సరీగా పాటించాలి. ఒకవేళ ఆ నియమాలు పాటించలేదు అని ఎక్కడి నుంచైనా మనకి కంప్లైంట్, ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి, కన్జ్యూమర్ అన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే మనం ఫైట్ చేయగలం. ఓకే మ్యామ్, సో మనకి మనంగా వెళ్ళి వితౌట్ ప్రూఫ్ మనం వెళ్ళి ఫైట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ముందుకొచ్చి, ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్లో వస్తే మనం టికెట్ పర్చేస్ చేసినప్పుడు పార్కింగ్ కూడా ఫ్రీ ఇవ్వాలి. ఓకే మ్యామ్, అది ఫ్రీ కాన్సెప్ట్, దానికి అమౌంట్ వసూలు చేసే కాన్సెప్ట్ లేదు. అది ఆల్రెడీ ఇంతకుముందు కమిషనర్ వరకు వెళ్ళింది, అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బట్ మేమైతే దాని మీద ఫైట్ చేస్తాం. మ్యామ్, ఇప్పుడు ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా, ఎలాగంటే సో ఒక రైల్వే స్టేషన్లో కానీ కాంప్లెక్స్ కానీ వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ తినుబండరాల మీద ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకి విక్రయిస్తున్నారు, అధిక ధరకి విక్రయిస్తున్నారు కదా, సో ఇటువంటి ఫిర్యాదులు కనుక మీ వరకు వస్తే మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారు? మ్యామ్, జనరల్లీ ఇది చాలా మటుకు రైల్వే స్టేషన్లో మీరన్నట్టుగానే జరుగుతూ ఉంటుంది. అదే అంటున్నాను, ఎంఆర్పి రేటు మీద ఎక్కువ పర్చేస్ చేసే ముందు అడిగేది ఎవరు అని అంటే ప్రోడక్ట్ మనం కొంటున్నాం కాబట్టి మనం ఆ క్వశ్చన్ రైజ్ చేయాలి ఇమీడియట్గా. అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో జర్నీలో వెళ్ళిపోతున్నాం కదా, సరే వాళ్ళు ఏదో అమ్మేశారు కదా అన్న కాన్సెప్ట్లో అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ ఇయర్ జరిగిన విషయం ఏంటంటే 3 రూపీస్ మెండర్, సో అది వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వలేనప్పుడు కస్టమర్ జనరల్లీ ఇంకో కస్టమర్ అయితే ఏమనుకుంటారంటే 3 రూపీసే కదా పోయింది, ఇంకోటి పర్చేస్ చేద్దామన్న కాన్సెప్ట్లో వెళ్తారు. బట్ ఆయన మన కన్జ్యూమర్ రేట్ కమిషన్ దగ్గరికి వచ్చి మేము కూడా అంటే సార్ ఇది చిన్నదంటే లేట్ సార్ డెఫినెట్గా మీరు ఫైల్ చేయాల్సిందే, ఇది 3 రూపీస్ అనుకుంటాం, ఇదే దీన్ని తీసుకొని మా అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళింది అనుకోండి, మా అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఎగ్జామ్లో ఇంకెవరు ఇవ్వరు కదా, సో తను ఎగ్జామ్లో లేట్ అవుతుంది కదా, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నప్పుడు మేము దానికి సంబంధించి కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ 3000 రూపీస్ ఫైన్ వేయడం జరిగింది. ఆ ఫైన్ ఎవరైతే ప్రోడక్ట్ సేల్ చేశారో వాళ్ళు చెల్లించడం కూడా జరిగింది. అంటే చెప్తున్నాను, డెఫినెట్గా సొల్యూషన్ అనేది న్యాయం అనేది జరుగుతుంది. ఎప్పుడు కన్జ్యూమర్ ఆ ప్రాబ్లమ్ని మాకు తీసుకొచ్చి చెప్పినప్పుడు, లేదా కన్జ్యూమర్ డైరెక్ట్గా కూడా ఫైట్ చేయొచ్చు. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
చాలా మందికి ఇవే తెలియక ఎందుకులే అనేసి వదిలేస్తున్నారు. సో అది కాకుండా కంపల్సరిగా బిల్ కూడా ఉండాలి. మీతో మీ ద్వారా మేము ఫైట్ చేయాలి అన్నా, ఈవెన్తో మీరు ఫైట్ చేయాలన్నా సరే కంపల్సరిగా బిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే మ్యామ్, ఒకవేళ మీరు ఎవరైనా బాధితుడు మీకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారా? అంటే మీ కమిషన్ నుంచి బాధితుడికి రక్షణ ఉంటుందా? అంటే జనరల్గా చెప్పాలి అని అంటే గోప్యంగా ఉంచడానికి అవ్వదండి, కానీ కన్జ్యూమర్కి మేము ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ అంతా మేము ఇస్తాం. ఇప్పుడు డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఓనర్ అనుకోండి, ఎవరిచ్చారు కంప్లైంట్ అని అంటారు. మేము వాళ్ళకైతే చెప్పాల్సిన నెసెసిటీ లేదు, బట్ కోర్టు దగ్గర మాత్రం కంపల్సరిగా కన్జ్యూమర్ రావాలి, అక్కడ రివీల్ అవుతుంది. సో అతని దగ్గర మేము రివ్యూల్ చేయాలి అని అనేది మ్యాండేటరీ అయితే కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీరు అన్నట్టుగానే బడా బాబులు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం చెప్పాల్సి ఉంటుంది. బట్ మేము ఎంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వాలనేది 100% మేము కన్జ్యూమర్కి ఆ ప్రొటెక్షన్ ఇస్తాం. ఓకే మ్యామ్, బాధితుడు మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు మీరు బాధితుడికి న్యాయం చేసిన సంఘటనలు ఉంటే చెప్పండి మ్యామ్. చాలా ఉన్నాయండి. అలా చెప్పాలి అని అంటే కొన్ని బడా కంపెనీస్కి సంబంధించి చాలా మేము వెళ్ళడం, వాటి కోసం క్వశ్చన్ చేయడం, ఇప్పుడు మీరు అన్న కవర్స్ ఉన్నాయి కదా, కవర్స్ మీద ఫైట్ చేయడం జరిగింది. అలాగే థియేటర్స్కి సంబంధించి కూడా థియేటర్స్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే చాలా రెస్టారెంట్స్, ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి సో కాల్డ్ చాలా రెస్టారెంట్స్ మీద మనం ఫుడ్ రైడింగ్ జరిగింది, వాళ్ళకి తగిన చర్యలు కూడా జరగడం జరిగింది. అంటే ఈ అంటే కస్టమర్ మనకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి, ఎవరైతే మా దగ్గర వరకు వచ్చి 99.9% 100% కంప్లైంట్ ఇచ్చారో అని అంటే డెఫినెట్గా కన్జ్యూమర్కి అయితే న్యాయం జరగడం అనేది పక్కా. సో ఆ సిచ్యువేషన్లో మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ కూడాను కన్జ్యూమర్కి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మా ఫోరాన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఫైట్ చేయడం జరుగుతుంది. మ్యామ్, ఇలాంటివి ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎంత ఫైట్ చేసినా కానీ ఇంకా ఎక్కడో దిక్కుని రిపీట్ అవుతూనే ఉంటుంది కదా మేడం, సో దీనికి ఎండ్ అనేది లేదా? ఎండ్ అనే కాన్సెప్ట్కి వస్తే బిఫోర్గా బిఫోర్ 2000కి బిఫోర్కి, దెన్ 2010కి బిఫోర్కి, నా 2020 బిఫోర్కి కంపారిజేషన్ చూసుకున్నట్లయితే రేట్ చాలా తగ్గుతూ వచ్చింది. అంటే ఇంతకుముందు అసలు ఒక యాక్ట్ ఉంది, దీనికోసం మనం ఫైట్ చేయాలి, దీన్ని అడగడానికి మనకు ఒక రైట్ ఉంది అని కన్జ్యూమర్కి తెలియదు. స్టిల్ ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు కూడా. అంటే 2020 మనం ఈ స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా ఈ యాక్ట్ కోసం కానీ లేకపోతే కన్జ్యూమర్కి ఇంత విలువ ఉందన్న విషయం కూడా చాలా మటుకు తెలియదు. సో దాన్ని మేము ప్రొజెక్ట్ చేయడానికి దానికోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు చేశాము. అండ్ ఇక నుంచి అంటే ఈ మధ్య కోవిడ్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాము. సో ఇక నుంచి ఇంకా దీనికి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే కొన్ని కాలేజెస్లో, అదేవిధంగా మెయిన్ మెయిన్ ఏరియాస్లో, అంటే జనాభా ఎక్కువ తిరుగుతున్న ఏరియాస్లో, అంటే ఇప్పుడంటే కష్టం బట్ కొంచెం సోషల్ డిస్టెన్స్ అనేది తీసుకుంటూనే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ప్రోగ్రామ్స్. టోల్ ఫ్రీ నెంబర్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి పర్టికులర్గా. అండ్ మీరు అంబేద్కర్ కాలనీ దగ్గర ఎస్విఆర్ఎస్ రెసిడెన్సీలో ఇప్పుడు ప్రెసెంట్ కమిషన్ రైట్స్కి సంబంధించిన ఆఫీస్ ఉంది అక్కడ. సో మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. తప్పకుండా ఈ పోస్ట్ రావడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇక మీదట ఏ ప్రాబ్లం వచ్చినా సరే డెఫినెట్గా నేను నా సైడ్ నుంచి 100% కన్జ్యూమర్ కోసం ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. చూసారు కదండి డాక్టర్ మంచు నాగమల్లేశ్వరి గారు చెప్పిన విషయాలు. సో ఇదండి ఈ వారం గెస్ట్ అవర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.